అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల్లో భాగంగా సెప్టెంబర్ ఇరవైవ తారీఖు మధ్యాహ్నం జరిగినటువంటి డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్ష యొక్క ఆన్సర్కి నేను ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ క్వశ్చన్ పేపర్ ప్లస్ ఆన్సర్కి రెండు అనమాట సెట్ డికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది అయితే సెట్ డి అయినప్పటికీ సెట్ ఏ అన్ని రకాల సెట్లకు సంబంధించి కూడా ప్రశ్నలు అవే ఉంటాయి జవాబులు అవే ఉంటాయి అనమాట ఈ విషయం అందరికీ తెలిసిందే ఇక్కడ ఈ సెట్ డికి సంబంధించినటువంటి ఆన్సర్కి నేను చెప్తున్నాను కదా మీరు మీకు ఒకవేళ ఏ బీసీ ఆ క్వశ్చన్ పేపర్లలో ఏదైనా వచ్చిందనుకోండి ఇక్కడ ఏ ప్రశ్నకు ఎటువంటి జవాబు చేశారనే విషయం మీకే అర్థమవుతుంది ఇక్కడ స్క్రీన్ మీద చూడడం ద్వారా కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ చివరిదాకా చూస్తేనే మీకు అంతా క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ అన్నీ తెలుస్తాయన్నమాట అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కన ఇది అఫిషియల్ ఆన్సర్కి కాదనమాట ఇది కొంతమంది నిపుణులు తయారు చేసినటువంటి ఆన్సర్కి అభ్యర్థులకు అవగాహన కోసం మాకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేసి మీరు చెక్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది అనమాట దాదాపు అన్ని కరెక్ట్గానే ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి సాక్షి వెబ్సైట్లో వచ్చినటువంటి ఆన్సర్కి అనమాట ఇక్కడ స్క్రీన్ మీద ఉండేది కాబట్టి దాదాపు అన్నీ కరెక్ట్గానే ఉంటాయి అయితే మీరు ఫైనల్గా పరిగణలోకి తీసుకోవాల్సిందేది మాత్రం గ్రామ సచివాలయం అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా గవర్నమెంట్ వెబ్సైట్ ఆ వెబ్సైట్లో వచ్చినటువంటి ఆన్సర్కి ఫైనల్గా మీరు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ కీ మీకు మీకు ఒక అవగాహన కలిగించడానికి మాత్రం ఉపయోగపడుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించి మొత్తం యాభై ప్రశ్నలు ఉంటాయి కదా ఆ యాభై ప్రశ్నలకు సంబంధించి ఒకవైపు ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది మరొక వైపు తెలుగు మీడియంలో ఉంటుంది సేమ్ మీకు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అనమాట ఆన్సర్స్ మాత్రం ఒకే వైపు ఇచ్చింటారు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కన్నా ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కన్నా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందనో ఇక్కడ చూడొచ్చు ఆప్షన్ త్రీ అనమాట ఆన్సర్ పీ కాలేజీ నుండి ఇరవై శాతం విద్యార్థులు ఫుట్బాల్ మరియు బాస్కెట్బాల్ ఆడితే పీ కాలేజీ నుండి బాస్కెట్బాల్ ఆడే విద్యార్థులు మొత్తం ఎంత అనేసి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందనో ఆప్షన్ త్రీ అనమాట హండ్రెడ్ అనేసి ఆన్సర్ తర్వాత రెండవ ప్రశ్నను చూడొచ్చు రెండవ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అనమాట ఎనభై ఏడు ఎయిటీ సెవెన్ తర్వాత మూడవ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్ చూసుకున్నట్లయితే మూడవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ట్వంటీ నైన్ అనమాట ఆప్షన్ త్రీ ట్వంటీ నైన్ తర్వాత నాలుగవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ట్వంటీ ఫైవ్ అనేది ఆన్సర్ అవుతుంది ఐదవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ థర్టీ ఫైవ్ ఆరో ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఆన్సర్ తర్వాత ఏడవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది తర్వాత ఎనిమిదవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ అనేది ఆన్సర్ అవుతుంది తర్వాత తొమ్మిదవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఫార్టీ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట ఇకపోతే పదవ ప్రశ్నకు ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ పదవ ప్రశ్నకు ఆన్సర్ పదకొండవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి నేను ఆప్షన్ టూ అనమాట పదకొండవ ప్రశ్నకు ఆన్సర్ తర్వాత పన్నెండవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడి వరకు పన్నెండవ ప్రశ్న కంప్లీట్ అయిపోయింది ఇంకా సేమ్ మళ్ళా రిపీట్ అయింది మరొకసారి పదమూడవ ప్రశ్నకు ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ న్యూజిలాండ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది పద్నాలుగవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ వృత్తి విద్య తరగతులకు హాజరయ్యే వయోజన మహిళలకు ఆర్థిక సహాయం అందించడం అనేది ఆన్సర్ అనమాట క్వశ్చన్ని కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు పద్నాలుగవ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ చేయుత పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటగిన వృత్తి విద్యా తరగతులకు హాజరయ్యే వయోజన మహిళలకు ఆర్థిక సహాయం అందించడం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ పదహైదవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అనమాట మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ అనేది పదహైదవ ప్రశ్నకు ఆన్సర్ పదహారవ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్ చూసుకున్నట్లయితే కన ప్రభుత్వ పాఠశాలలను క్రియాశీలకంగా మరియు పోటీతత్వాన్ని కలిగి ఉండేలా తీర్చిదిద్దడం అనేది పదహారవ ప్రశ్నకు ఆన్సర్ అనమాట పదహారవ ప్రశ్న ఈయడం మీకు అర్థం కాకపోవచ్చు పదహారవ ప్రశ్న ఏంటంటే కన ప్రింటింగ్ సరిగ్గా లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు నేడు పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ప్రభుత్వ పాఠశాలలను క్రియాశీలకంగా మరియు పోటీతత్వాన్ని కలిగి ఉండేలా తీర్చిదిద్దడం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది కాకపోతే పదిహేడవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి పదిహేడవ ప్రశ్న చూద్దాము ఒకసారి ఇక్కడ ఎందుకంటే కన్నా ఇక్కడ క్వశ్చన్ అనేది సరిగ్గా కనిపించలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నైపుణ్య వికాస పథకం ఉద్దేశం అనేది క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు నైపుణ్యాలను పెంచి ఉద్యోగ సా సానుకూల సాధకూలగా తీర్చిదిద్దడం అనేది ఆన్సర్ అవుతుందనమాట ఆప్షన్ వన్ తర్వాత పద్దెనిమిదవ ప్రశ్న వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఒడిస్సా అనేది రైట్ ఆన్సర్ అవుతుంది పంతొమ్మిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ తాపతి అనేది రైట్ ఆన్సర్ ఇరవయ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ సిక్కిం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఇరవై ఒకటవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ గంజాం కరువు అనేది రైట్ ఆన్సర్ ఇరవై రెండవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ని చూద్దాం ఇరవై మూడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ అన్నిబిసెంట్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట భారతీయ జాతీయ కాంగ్రెస్కు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరంటే అన్నిబిసెంట్ తర్వాత ఇరవై నాలుగవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏ మాత్రమే అనేది రైట్ ఆన్సర్ అవుతుందనమాట ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి అనేసి ఇచ్చారు ఇక్కడ ఏబి అనేసి రెండు ఇవ్వడం జరిగింది వీటిలో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏ మాత్రమే అనేది రైట్ ఆన్సర్ తర్వాత ఇరవై ఐదవ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్ చూసుకున్నట్లయితే కన్నా ఆప్షన్ త్రీ సిఏబీడి అనేది రైట్ ఆన్సర్ అనమాట ప్రశ్న మీకు అర్థమవుతుందో లేదో చూడండి ఇరవై ఐదవ ప్రశ్న వచ్చేసి విజయనగర రామ్రాజ్య సామ్రా సారీ విజయనగర రాజ్యాన్ని ప పరిపాలించిన నాలుగు అంశాలను కాలమాన క్రమంలో ఏర్పరచండి అనేసి ఇచ్చారు నాలుగు అంశాలు వచ్చేసి ఏబిసిడి అనేసి ఇచ్చారు వాటికి ఆన్సర్స్ కింద ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట ఆప్షన్స్లో ఆప్షన్ త్రీ అనేది రైట్ ఆన్సర్ సిఏబీడీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ఇరవై ఆరో ప్రశ్నకు ఆన్సర్ చూసుకున్నట్లయితే కన ఆప్షన్ టూ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు అనేది రైట్ ఆన్సర్ ఇరవై ఏడవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ పాల్కీవాలా అనేది రైట్ ఆన్సర్ ఇరవై ఎనిమిదవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ గిరిజన ఆదాయానికి విలువను పెంచే సహాయం అనేది రైట్ ఆన్సర్ ఇరవై తొమ్మిదవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏబిసి మరియు డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఏబిసి మరియు డి అనేది ఇరవై తొమ్మిదవ ప్రశ్నకి ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు మిగతా సెట్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఏబీసీకి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ ప్రశ్న చూసుకునేసి దానికి ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట తెలుసుకోవచ్చు తర్వాత ముప్పైవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ముప్పై ఒకటవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ప్రత్యేక వివాహ చట్టం అనేది రైట్ ఆన్సర్ ముప్పై రెండవ ప్రశ్నకు ఆన్సర్ చూసుకున్నట్లయితే కన్నా క్వశ్చన్ ఒకసారి చూసుకోండి క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో మహిళలకు రాజ్యాంగ మరియు చట్టబద్ధమైన అనే రెండు రకాల హక్కులు ఉన్నాయి ఈ క్రింది వాటిలో మహిళలకు ఉన్న రాజ్యాంగ హక్కులు కానీ వాటిని గుర్తించండి అనేది ప్రశ్న అనమాట ఆ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ వివాహ సమయంలో మహిళల నుండి వరకట్నం తీసుకోవడం నిషిద్ధం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ముప్పై మూడవ ప్రశ్నకు ఆన్సర్ చూసుకున్నట్లయితే కన్నా ఆప్షన్ టూ మోటార్ వాహనాల చట్టం అనేది రైట్ ఆన్సర్ తర్వాత ముప్పై నాలుగవ ప్రశ్నకు ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ టూ రాష్ట్రపతి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ముప్పై ఐదవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అటార్నీ జనరల్ అనేది రైట్ ఆన్సర్ ముప్పై ఆరో ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ పదకొండు అనేది రైట్ ఆన్సర్ అవుతుందనమాట ముప్పై ఏడవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ జాతీయ గ్రామీణ ఉపాధి హక్కు చట్టం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ముప్పై ఎనిమిదవ ప్రశ్నకి ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ ఒకసారి మీరు చూసుకోవచ్చు ముప్పై తొమ్మిదవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసిను ఆప్షన్ త్రీ నలభైవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నలభై ఒకటవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నలభై రెండవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ గున్నార్ మిర్దాల్ అనేసి నలభై మూడవ ప్రశ్నకు ఆన్సర్ చూసుకుంటే కదా ఆప్షన్ టూ నలభై నాలుగవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ నలభై ఐదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ నలభై ఆరవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ నలభై ఏడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ నలభై ఎనిమిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నలభై తొమ్మిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ యాభయో ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ యాభై ప్రశ్న ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అనమాట ఇక్కడ మీరు ఓ విషయాన్ని గుర్తుంచుకోవాల్సింది ఉంటుంది ఇక్కడ యాభై ఒకటవ ప్రశ్న ఇక్కడ ఉంటుంది యాభై ఒకటి ఇక్కడ యాభై రెండు ఇక్కడ యాభై మూడు ఇక్కడ ఇట్లా సీరియల్ చూసుకోవాల్సింది ఉంటుంది అనమాట ఎందుకంటే యాభయో ప్రశ్న వరకు ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇచ్చారు కాబట్టి ఒకవైపు తెలుగు మీడియము ఒకవైపు తెలుగు మీడియం మరొక వైపు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ పేజ్ నుంచి ఆ విధంగా ఉండవు అనమాట యాభై యాభై అయిపోతాయినట్లే యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు అయిపోతాయి మరొక వైపు వచ్చేసి యాభై ఆరు ఇక్కడ చూడొచ్చు యాభై ఆరు యాభై ఏడు ఇవి ఇట్లా సీరియల్ వస్తాయన్నమాట మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి అంటే మీకు దాందరికి తెలిసిందే యాభై ఒకటో ప్రశ్నకు ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ యాభై రెండవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ యాభై మూడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ యాభై నాలుగవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ యాభై ఐదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ ఇట్వైపు యాభై ఆరో ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ యాభై ఏడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ యాభై ఎనిమిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ యాభై తొమ్మిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ టూ ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ హెచ్ హెచ్జెడ్ అరవై ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అరవై ఒకటవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ అనమాట అరవై ఒకటో ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ అరవై రెండవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ అరవై మూడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ క్లియర్ ద ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అనేసి అరవై మూడవ ప్రశ్నకు ఆన్సర్ అరవై నాలుగవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అరవై ఐదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అరవై ఆరవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ డిడిఎల్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అరవై ఏడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ హైబ్రిడ్ కెర్నల్ అనేసి అరవై ఏడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ అరవై ఎనిమిదవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ లాంగర్ దెన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట అరవై ఎనిమిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అరవై తొమ్మిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ రియల్ నెంబర్ రియల్ నెంబర్స్ అనేసి డెబ్బై నెంబర్ ప్రశ్నకు వచ్చేసి ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అప్లికేషన్ డెబ్బై ఒకటవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ అనేది రాంగ్ ఆప్షన్స్ వచ్చాయి అనేసి ఇక్కడ పొందుపరచడం జరిగిందనమాట ఆన్సర్కి తయారు చేసిన వాళ్ళు ఇక్కడ రాంగ్ ఆప్షన్ అనేసి ఇచ్చారు ఇక్కడ ఇచ్చినటువంటి ఫోర్ ఆప్షన్స్ కూడా రాంగే ఇచ్చి ఉన్నదనమాట ఇది ఇంకా అఫిషియల్కి విడుదల చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఈ డెబ్బై ఒకటవ ప్రశ్నకు సంబంధించి డెబ్బై రెండవ ప్రశ్నకు ఆన్సర్ నేను ఆప్షన్ వన్ ఎల్ఎస్బి అనేది రైట్ ఆన్సర్ డెబ్బై మూడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎలక్ట్రికల్ డెబ్బై నాలుగవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ డెబ్బై ఐదవ ప్రశ్నకు ఆన్సర్ డ ఆప్షన్ త్రీ డెబ్బై ఆరో ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ డెబ్బై ఏడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ సిక్స్టీ డిగ్రీస్ అనేసి డెబ్బై ఎనిమిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రొటేషన్ లాసెస్ అనమాట ఆప్షన్ ఫోర్ డెబ్బై ఎనిమిదికి డెబ్బై తొమ్మిదికి ఆప్షన్ వన్ రెజల్యూషన్ తర్వాత ఎనభైవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఇక్కడ ప్రింటింగ్ అర్థమవుతుంది లేదు ఆప్షన్ వన్ అనమాట యాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్ అనేసి ఆన్సర్ ఆప్షన్ వన్ ఎనభై ప్రశ్నకు ఎనభై రెండవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ సారీ ఎనభై ఎనభై ప్రశ్నకు ఆప్షన్ ఆప్షన్ వన్ ఎనభై ఒకటవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఎనభై ఒకటవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ అనమాట ఎనభై రెండవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ ఎనభై మూడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ ఎనభై నాలుగవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎనభై ఐదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎనభై ఆరవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ ఎనభై ఏడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ ఎనభై ఎనిమిదవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఎనభై తొమ్మిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ తొంభైవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ లో రెసిస్టెన్స్ అనేసి ఆప్షన్ త్రీ సారీ తొంభైవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ అనమాట తొంభైవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ తొంభై ఒకటవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ తొంభై రెండవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ तोई प्रश्न का आंसर आपशन वन प्रश्न का आंसर आपशन टू तोब प्रश्न का आंसर आपशन वन तो आरो प्रश्न का आंसर आसर आई प्रश्न का आंसर आपशन वन तोदव प्रश्न का आंसर आपशन थ्री तोतव प्रश्न का आंसर

నూట ఎనిమిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నూట తొమ్మిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ నూట పదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ నూట పదకొండవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ నూట పన్నెండవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ నూట పదమూడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ నూట పద్నాలుగవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ నూట పదహైదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ నూట పదహారవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ నూట పదిహేడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నూట పద్దెనిమిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ నూట పంతొమ్మిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ నూట ఇరవైవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ నూట ఇరవై ఒకటవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ నూట ఇరవై రెండవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ

నూట ముప్పైవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ నూట ముప్పై ఒకటవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ నూట ముప్పై రెండవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ నూట ముప్పై మూడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ నూట ముప్పై నాలుగవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నూట ముప్పై ఐదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నూట ముప్పై ఆరవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ నూట ముప్పై ఏడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ నూట ముప్పై ఎనిమిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ నూట ముప్పై తొమ్మిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ నూట నలభైవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ నూట నలభై ఒకటవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ నూట నలభై రెండవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ నూట నలభై మూడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్ నూట నలభై నాలుగవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నూట నలభై ఐదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ నూట నలభై ఆరవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నూట నలభై ఏడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నూట నలభై ఎనిమిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ నూట నలభై తొమ్మిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ నూట యాభైవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ ఇదే సెట్ డికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మరియు